श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रीपादवल्लभदत्तात्रेयसद्गुरुपरब्रह्मणे नमः దక్షిణాంనాయ శృంగేరి శారదా శారదాపీఠాదీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురీ పరబ్రహ్మనే నమో నమ సుధర్మ టీవీలో మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా జులై నెల మాసం మీనరాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం అవలోకనం చేద్దాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశి మీనరాశి వారికి అదృష్ట సంఖ్య మూడు గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే వీరికి పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నటువంటి బృహస్పతి పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్వరుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు నవమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు ప్రధానంగా ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నారు ఈ జులై మాసానికి కనుక చూసినట్లయితే ఈ మాసంలో శుక్రుడు కానీ శని కానీ రాహువు కానీ శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు రవి కుజ శుక్ర మొదలైనటువంటి గ్రహాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా మీనరాశి వారికి ఈ మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చేపట్టేటువంటి పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న చికాకులు మొదలైనటువంటివి వచ్చేటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ బుద్ధిబలాన్ని ఉపయోగించి వాటిని పరిష్కరించుకుంటారు ఈ మాసంలో వివాహాది శుభకార్యములకు సంబంధించినటువంటి చర్చలు చేసుకోవటానికి అలాగే గృహంలో మార్పులు కానీ లేకపోతే గృహ సంబంధమైనటువంటి కొన్ని విషయాలను చర్చించుకోవటానికి కానీ నూతన గృహములను కొనటానికి కానీ చేసేటువంటి ప్రయత్నములు అనుకూలిస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరోగ్య విషయంలో మొదటి రెండు వారాల కంటే కూడా చివరి రెండు వారాలు సంతృప్తికరంగా ఉంటుంది స్నేహితుల ద్వారా కొన్ని కొన్ని పనులు పూర్తి చేస్తారు ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్నటువంటి బంధువులు కావచ్చు చిన్ననాటి మిత్రులు కావచ్చు వారితో మధురమైనటువంటి క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటారు విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమమైనటువంటి కోర్సుల్లో ప్రవేశాలు లాభిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపారాలు అనుకూలిస్తాయి దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు లేకపోతే భాగస్వామ్య వ్యాపారాలు చేయడం కావచ్చు వీటన్నింటికి కూడా జూలై మాసంలో మూడవ వారం చాలా వరకు మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు స్త్రీలకు ఇంటా బయట శుభమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు మీడియా రంగంలో ఉన్నటువంటి స్త్రీలకు యోగదాయకంగా ఉండేటువంటి రోజులు రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి పొందాల్సినటువంటి పదవీ లాభ ప్రాప్తిని ఈ మాసంలో పొందేటువంటి ఆస్కారము ఉంది అయితే మాట విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా వరకు కూడా అవసరం ఇక ప్రధానంగా మీనరాశి విద్యార్థిని విద్యార్థులు ఆన్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు లేకపోతే అప్లై చేయడం కావచ్చు లేదా వ్యాపారాలు ఆరంభం చేసుకోవచ్చు చేసుకోవటానికి కానీ లేకపోతే ఏదైనా కొత్త కార్యక్రమాలు ఆరంభించుకోవటానికి మీనరాశి వారికి ముఖ్యంగా ఉత్తరాభద్రా నక్షత్ర జాతకులకు రేవతి నక్షత్ర జాతకులకు జూలై పదవ తేదీ శనివారం నాడు యోగదాయకంగా ఉంటుంది అదేవిధంగా రేవతి నక్షత్ర జాతకులు పదకొండవ తేదీ ఆదివారం నాడు కూడా ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేసుకోవచ్చు ఇక జూలై నెలలో పదమూడవ తేదీ మంగళవారం రేవతి నక్షత్ర జాతకులు పూర్వభద్ర నాలుగో పాదం జాతకులు వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాలను ఆరంభం చేసుకోవడానికి మంచి రోజు జూలై పద్నాలుగవ తేదీ బుధవారము ఉత్తర నక్షత్ర జాతకులకు జూలై పదహారవ తేదీ శుక్రవారం ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఏదైనా కొత్తగా అప్లై చేసుకోవటానికి కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవటానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు రేవతి నక్షత్ర జాతకులు జూలై పద్దెనిమిదవ తేదీ ఆదివారం నాడు దూర ప్రయాణాలు మానివేయటం చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంటుంది జూలై నెల ఇరవైవ తేదీ మంగళవారం నాడు పూర్వభాద్ర నాలుగో పాదం వారికి రేవతి నక్షత్రం వారికి ఉత్తమోత్తమైనటువంటి కార్యక్రమములు ఆరంభం చేసుకోవటానికి మంచి రోజులు అని చెప్పవచ్చు ముఖ్యంగా వారు ప్రతిరోజు కూడా లలితాది సహస్రనామ స్తోత్రపారాయణము అదేవిధంగా నాలుగు గురువారాలు గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవటము అదేవిధంగా గురుచరిత్ర పారాయణం చేయటము తద్వారా గురు సంబంధమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఇక నాలుగు శనివారాలు ఆంజనేయ వారి యొక్క ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఐదు అరటి పనులను హనుమంతుడికి సమర్పించడం ద్వారా కూడా నరఘోష మొదలైనటువంటి వాటి నుండి పరిహారాలు లభిస్తాయి శుభం చేకూరుతుంది మీనరాశి వారికి ఈ మాసమంతా కూడా చక్కగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు స్వస్తి